రితిక్ రోషన్, క్రిష్ ఫోర్ కోసం హాలీవుడ్ స్టార్స్ రంగంలోకి దిగుతున్నారు. నటులే కాదు, తీసే దర్శకుని కూడా హాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాడట ఈ బాలీవుడ్ హీరో. కారణం ప్రభాసే అంటున్నారు, తప్పట్లేదని తేల్చేస్తున్నారు. క్రిష్ ఫోర్ కి రంగం సిద్ధమైంది, హాలీవుడ్ నుంచి బ్యాచ్ దిగుతోంది. ఐదుగురు దర్శకుల లిస్ట్ లో ఒకరు కన్ఫర్మ్ అయ్యారు. ఇక హృతిక్ విజృంభించబోతున్నాడు. ఐరన్ మ్యాన్ మూవీ తీసిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఫోర్ కి సై అన్నాడట. డీల్ కూడా సెట్ అయిందట. ప్రాఫిట్ లో 30% తో పాటు 200 crores రెమ్యునరేషన్ కూడా ఓకే అయిందట. జోన్ ఫేవర్ మేకింగ్ లో క్రిష్ ఫోర్ ఉండొచ్చు అని తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనిందట. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నించే ప్రాసెస్ లో హృతిక్ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ఇక అవెంజర్స్ డైరెక్టర్ జోస్ వెడెన్ కూడా క్రిష్ ఫోర్ టీమ్ ట్రై చేసిందట. అయితే తను ఏకంగా 400 crores రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో అవెంజర్స్ డైరెక్టర్ ని లైట్ తీసుకున్నారట. కానీ అవెంజర్స్ కోసం పనిచేసిన గ్రాఫిక్స్ టీమ్ క్రిష్ ఫోర్ కోసం రంగంలోకి దిగనుంది. క్రిష్ ఫోర్ ఏకంగా 1000 crores ప్రాజెక్ట్ గా ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వరల్డ్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేసిన హృతిక్ లెక్క మారింది.